నవ్వు నాలుగు విధాల చేటు అన్నది పాత నానుడి, నవ్వు 40 విధాల గ్రేట్ అన్నది ఈనాటి నానుడి. ఎందుకంటే గతంలో నవ్వుకునేవారు, ఇప్పుడు నవ్వు కొనేవారు. అంటే ఈ కాలంలో మనం చూస్తే నవ్వును కొనుక్కోవాల్సి వస్తుంది. ఈ నవ్వుల దినోత్సవం అన్నది ఒక మహావ్యక్తి మదన్ కటారియా అనే ఆయన 1998లో ఈ యొక్క నవ్వుల దినాన్ని ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఈ నవ్వుల దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. నవ్వు అనేది మనకి ఎంతో ఆహ్లాదకరంగా ఆరోగ్యాన్ని ఇచ్చేది. నవ్వు ఒక దివ్య ఔషధం. మరి ఇలాంటి నవ్వుని మనం ఏ పార్కుల్లో, క్లబ్బుల్లోనో, లాఫింగ్ క్లబ్బుల్లోనో, లేదు 10 మంది ఫ్రెండ్స్ కలుసుకొని ఆ విధంగా వాళ్ళు నవ్వుకుంటూ ఉంటారు. కానీ మన జీవితం నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునేంతవరకు నవ్వుతూనే ఉండాలి. ఆ నవ్వడం వల్ల ఆరోగ్యంగా ఉంటాము. కాబట్టి ఈ యొక్క నవ్వుల గురించి మనకి ఇక్కడ చాలామంది ప్రముఖులు ఈరోజు మన ఈ యొక్క ప్రోగ్రామ్కి విచ్చేశారు. వాళ్ళ యొక్క అభిప్రాయాలు నవ్వు అంటే ఏంటి, అలాగే వాళ్ళు కూడా జోకులు చెప్పడానికి కూడా మనతో రెడీగా ఉన్నారు. మరి ఆ నవ్వులు వినడానికి, అవి ఆస్వాదించడానికి మీరు సిద్ధమే కదా. నవ్వండి, నవ్వించండి. ఈ కార్యక్రమం వచ్చిన జోక్తో ప్రారంభిద్దాం. భార్యాభర్త కలిసి డాక్టర్ని కలవడానికి ఓ హాస్పిటల్కి వెళ్ళారు. ఆ హాస్పిటల్లో డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఈ భార్య చెప్తుంది, సార్ మా వారికి అనారోగ్యంగా ఉంది, కానీ ఏదైనా టెస్టులు చేసి ఆ అనారోగ్యం ఉందో చూసి దానికి మందులు ఇచ్చి మా వారికి ఆరోగ్యం చేకూర్చండి సార్ అని చెప్పి ఆమె డాక్టర్ని అడిగింది. ఈ డాక్టర్ గారు ఏం చేశారంటే కొన్ని టెస్టులు రాశారు. అవన్నీ రాసిన తర్వాత మళ్ళీ ఆ టెస్టులు చూసిన తర్వాత డాక్టర్ గారు చెప్పారు, అమ్మా మీ వారికి షుగర్ కంట్రోల్లో ఉంది, బీపీ కంట్రోల్లో ఉంది, థైరాయిడ్ లేదు, అదేవిధంగా కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా కరెక్ట్గా ఉన్నాయి. ఈ విధంగా ప్రతి టెస్ట్లో ఆయన బాగానే ఉన్నారు, మరి అనారోగ్యం ఏంటో నాకు అర్థం కావట్లేదు అన్నాడు. సార్ సార్ మీరు అన్ని టెస్టులు చేశారు, పోస్ట్ మార్టం ఒక టెస్ట్ ఉంది కదా, అది కూడా చేశాను సార్. అప్పుడు ఆ ఇష్యూ తెలిసిపోద్దాం. పోస్ట్ మార్టం చేస్తే ఆయన విషయం కాదమ్మా, నీకు తాడి దిగిపోతుంది అన్న తర్వాత ఆమె ఆవాక్ అయిపోయిందనమాట. అంటే దాని అర్థం ఏంటంటే ఆమెకి పోస్ట్ మార్టం అనేది కూడా ఒక టెస్ట్ అని చెప్పి ఆ ఉద్దేశం. ఓకే, మరి ఇప్పుడు మరి కొంతమంది మన ప్రముఖులు వాళ్ళ జోకులతో మనల్ని నవ్విస్తారు. నా పేరు బొగ్గవరపు శ్రీమన్నారాయణ. నవ్వు మనిషికి తెలియని మంచి బలం. నవ్వు ఎప్పుడు ఉంటే సుఖ సంతోషం ఉన్నట్టే. అందుకోసం నవ్వు నేను ఎప్పుడు మనం ప్రోత్సహించాలి, నవ్వును మనం గౌరవించాలి. నవ్వు గురించి ఒక జోక్ అండి. పూర్వ విద్యార్థుల సమావేశం జరుగుతూ ఉంది. అక్కడికి ముగ్గురు స్త్రీలు వచ్చారు. వాళ్ళ స్నేహితులు అన్నమాట, చిన్నటి స్నేహితులు, సరళ, విమల, కోమలి. ఏమి మీరందరూ బాగున్నారు కదా, ఎలా ఉన్నారు? ఒకరొకరు పరిచయాలు అయిపోయిన తర్వాత నువ్వు ఏం చేస్తున్నావు అని, చిన్నప్పుడు నీకు డాక్టర్ అంటే ఇష్టం కదా, డాక్టర్ ఉద్యోగం వచ్చిందా అంటే రాలేదే, డాక్టర్ నాకు బాగా ఇష్టము కానీ నాకు ఎగ్జామ్లో పాస్ కాలేదు కాబట్టి నేను ఎట్టో పూర్తి చేసుకొని చదివి బాగా చదివి నేను డాక్టర్ అయ్యి ప్రైవేట్ క్లినిక్ పెట్టుకున్నాను అని చెప్తానమాట. మరి నువ్వేం చేస్తున్నావు అంటే నా టీచర్ అంటే ఉద్యోగం మంచి ఉద్యోగం కదా, ఆ ఎగ్జామ్ పాస్ అయినాను, ప్రభుత్వ ఉద్యోగం రాలేదు, అయినా కానీ నేను ప్రైవేట్గా జాబ్ చేస్తున్నాను. సరే ఇంతకు నువ్వేం చేస్తున్నావు అంటే నేను పోలీస్ ఉద్యోగానికి ఎగ్జామ్ రాశాను, ఆ ఎగ్జామ్లో నేను పాస్ కాలేదు, అందుకే నేను ప్రైవేట్గా పోలీస్ స్టేషన్ ఒకటి పెట్టి మిమ్మల్ని అందరినీ చూడాలని కోరికగా ఉంది అని చెప్తున్నాను. రెండో జోక్ వచ్చి భర్త భార్యతో అంటుంది, ఏమంటే పెరట్లో ఏం చేస్తున్నారు అంటుంది. పెరట్లో పూల చెట్లు ఉన్నాయి కదా, పూల మొక్కలు ఉన్నాయి కదా, వాటికి నీళ్లు పోస్తున్నాను అంటుంది. వాన వస్తుంది కదా, వాన వచ్చేటప్పుడు మీరు నీళ్లు పోయడం ఏంటంటే అన్నది. మీ పేరు తగ్గట్టే ఎంగళప్ప చేష్టలు చేస్తున్నారన్నీ అంటుంది. తెలివి తక్కువదానా, నాకు తెలిసలేవే, వాన వస్తే గొడుగేసుకుని కదా నీళ్లు పోసేది పూల చెట్లకి, నాకు అన్నీ బాగా తెలుసు, గమ్మునుండు అని గట్టిగా దబాయిస్తాడు భర్త. ధన్యవాదాలు. నా పేరు అచ్యుతమణి. ఈ రోజుల్లో మీకు అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరు కూడా కేజీ విద్యార్థి నుంచి పీజీ విద్యార్థి దాకా అందరూ టెన్షన్ టెన్షన్ టెన్షన్. అంతేకాకుండా 6 సంవత్సరాల నుంచి 80 ఏళ్ల వరకు అందరూ కూడా వాళ్ళ యొక్క వ్యాపకాలతో కానీ జీవన శైలిలో కానీ అనేక మార్పులు వచ్చేసాయి. ప్రతి ఒక్కరూ బీపీ షుగర్తో హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ టెన్షన్ పడడం వృత్తిరీత్యా కానీ వ్యాపార రీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ ఈ విధంగా ఇబ్బంది పడే ఈ రోజుల్లో నవ్వు అనేది వాళ్ళందరికీ దివ్య ఔషధం. నవ్వు ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా అత్యవసరం. ఎందుకంటే మన మెదడులో ఉండే ఒత్తిడి బక్కకు పోవాలంటే ఎండార్ఫిన్స్ అనేవి మెదడులో రిలీజ్ అవుతాయి. నవ్వు ద్వారానే ఆ ఎండార్ఫిన్ రిలీజ్ అవుతాయి,
అప్పుడు ఒత్తిడి దూరం అవుతుంది. కాబట్టి ప్రతి డాక్టర్ గారు కూడా ఈరోజు నవ్వడానికి కొంత సమయం కేటాయించండి అన్నారు. శారీరక వ్యాయామం కోసం వాకింగ్ చేస్తారు, కానీ మానసిక వ్యాయామం కోసం నవ్వాలి, ధ్యానం చేయాలి. మరి ఈరోజు మనం ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఈ ఒక్కరోజు నవ్వుకోవడం కాకుండా ప్రతిరోజు కూడా మన జీవితంలో నవ్వు ఒక భాగం కావాలి. అందుకే నేను ప్రతినిత్యం కూడా నవ్వుతూ నవ్విస్తూ అందరిని కూడా నవ్విస్తుంటాను. కాబట్టి ఇప్పుడు ఈ సందర్భంగా నాకు తెలిసిన కొన్ని సమాజంలో ఉండే జోక్స్ మీకు దృష్టికి తీసుకొచ్చి అందరం కూడా నవ్వుకోవడానికి ప్రాధాన్యత ఇస్తాం. ఆఫీసులో ఇద్దరు ఉద్యోగులు మాట్లాడుకుంటున్నారు. రే, మీ బాసు పులి అంట కదా, ఎక్కడ పట్టినా పులి పులి అని చర్చించుకుంటున్నారు, నిజమేనా అన్నాడు. బా పులిరా, అందరికీ భయం ఆఫీస్లో, అది వాస్తవమే అన్నాడు. మరి ఇంట్లో కూడానా అన్నాడు. ఇంట్లో కూడా పులే, కాకపోతే ఆయన మీద దుర్గాదేవి స్వారీ చేస్తుంటారు, అంతకంటే తేడా ఏం లేదన్నాడు. అలాగే భార్యాభర్తలు ఇద్దరు కూడా గొడవ వచ్చింది, ఆ గొడవ పెద్దదైపోయి పెద్దదైపోయి అరుసుకొని అరుసుకొని లాస్ట్కి చీదుకుంటూ వాళ్ళు ఒక మాట అన్నాడు, ఏమే లాస్ట్కి నాదే కానీ తప్పైతే ఆ పైన దేవుడే ఉన్నాడు, నేనే పోతాలేయా, నాది తప్పైతే నేనే పోతా, దేవుడే చూసుకుంటాడు అన్నాడు. భార్య చీదుకుంటూ, ఏమండి గుళ్ళో అమ్మోరు ఉంది, ఆమె చూసుకుంటుంది, నా తప్పైతే నా పశువు కుంకాలే పోతాయి అని ఆమన్నది. అలాగే ఇంద్రజాల సభ జరుగుతుంది, అందరిని అక్కడ రకరకాల మార్పులు చేస్తున్నాడు ఆయన విద్యతో. కావాలంటే వంకాయ చేస్తున్నాడు, లడ్డు చేస్తున్నాడు, లేకపోతే ఏదైనా చేసేస్తున్నాడు. ఆ సభలో కూర్చున్న ఒక పెద్ద ఆయన అమాయకంగా లేచొచ్చి, ఏమయ్యా నువ్వు ఇన్ని చేస్తుండవు, బొద్దింకగా మార్చగలవా అని అన్నాడు. ఏమయ్యా కనీసం ఇంకేదన్నా అడగతావు అనుకుంటే బొద్దింక అడుగుతున్నావంటే, ఆ బొద్దింక అయితేనే నా భార్య భయపడుతుంది, అందుకని నన్ను బొద్దింకగా మార్చు అని అడిగాడు. అలాగే ఇద్దరు లేడీస్ అమాయకంగా మాట్లాడుకుంటున్నారు. అక్కో ఆ పక్కింటైనా కోమాలోకిపోయాడు తెలుసా నీకా అని అడిగింది. అవునులేయా, మనకేమే డబ్బులున్న వాళ్ళు దేంట్లోకైనా పోతారు, వాళ్ళతో మనం ఆడ పోటీ పడతామంటుంది. అలాగే ముగ్గురు ఎముకలు డాక్టర్ స్పెషలిస్టులు అక్కడ కూర్చో ఉండారు వరండాలో. ఆ గేటు దగ్గర నుంచి ఒక అతను కుంటుకుంటూ వస్తున్నాడు. వీళ్ళు ముగ్గురు కూడా అంతర్గతంగా ఒక పందెం వేసుకున్నారు. అదిగో పేషెంట్ ఇక్కడికి రాకముందే చెప్తుండా, అతనికి మోకాల్లో నొప్పి ఉందన్నాడు ఒక ఆయన. ఇంకో స్పెషలిస్ట్, కాదు కాదు మడం పట్టేసి ఉంది, మడం నొప్పి ఉంది, అందువల్ల అతను అటు నడుస్తున్నాడు అన్నాడు. మూడో డాక్టర్ ఉండి, ఈ రెండు కానే కాదు, బొటన ఎలుకాట దెబ్బ ఉంది, అందువల్ల అతను ఆ విధంగా నడుస్తున్నాడు అన్నాడు. సరే రాణి చూద్దాం, ఎవరం కరెక్ట్గా చెప్పాము, ఎవరం గెలుస్తాము అని ముగ్గురు అనుకున్నారు. అతను రాగానే ఆతృతగా, ఏమైంది ఏమైంది నీకని అడిగారు. నాకు ఏమీ కాలేదు, ఆ చెప్పు దిగిపోయింది, అందుకని ఆ విధంగా నడుస్తున్నాను. వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నారు. ఒరే నీ భార్య అత్తగారు అమ్మగారు ఇంట్లోనే ఉండరు కదా, అత్తాకోడళ్ళ మధ్య ఎప్పుడు గొడవ రాదా అన్నాడు. అత్తాకోడళ్ళు అన్నప్పుడు గొడవ రాకుండా ఎట్టుంటుంది, ఖచ్చితంగా గొడవ వస్తుంది అన్నాడు. అయితే ఆ గొడవ వచ్చినప్పుడు నువ్వు ఎవరు పక్కన నిలబడతావు అన్నాడు. నేను ఎవరు పక్కన నిలబడను, గోడ పక్కన నిలబడతాను. ఈ విధంగా మనం సందర్భానుసారంగా కొన్ని జోక్స్ క్రియేట్ చేసుకొని మానసిక ఆనందం పొందినప్పుడు మనలో ఉండే మెదడులో ఎండార్ఫిన్స్ రిలీజ్ అయ్యి ఒత్తిడి తగ్గిపోతుంది, అందరం ఆరోగ్యంగా ఉంటాం. నవ్వే జన సుఖినో భవంతు. ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసుకున్నటువంటి మిత్రులకు అందరికీ కూడా నమస్కారం. నా పేరు పాటు శ్రీనివాసులు. ఒక జోక్ చెప్తానండి. ఒక సన్యాసి గారు దండకమండలాలు వస్త్రాలు ధరించి పోతూ ఉన్నాడు. ఒక పల్లెటూరు అవుపడింది, అక్కడ ఒక పక్కనే ఒక చప్పటా ఉంటే కూర్చున్నాడు, కళ్ళు మూసుకున్నాడు, ధ్యానం చేస్తూ ఉన్నాడు. ఎంతసేపు చేసినా ఆయన కళ్ళు తెరవడం లేదు. వాళ్ళు వచ్చి నమస్కారం చేసి స్వామిని పిలిస్తే కోపడతారేమోనే అని. సాయంకాలం అయ్యేతలకే ఆ ఊరి పెద్ద వచ్చి స్వామి అన్నారంట. అప్పటికే సాయంకాలం 4 గంటలు అయింది. ఆ ఏమి నాయన అన్నట్టు, స్వామి పొద్దునుంచి మీరు ఏమి తినలేదే, ఏమన్నా పలహారాలు తెస్తారండి. వద్దు నాయన ముట్టను. లేదు నాయన పళ్ళు పాలు తెస్తాను స్వామి, ముట్టనే ముట్టనయ్యా. లేదు స్వామి ఇంకో మాట కూడా మనం చేస్తా, ఒక పెద్ద గ్లాసులో బ్రాందీ పోసి సోడా పోసేవారట, నీరు గలమల్ల సోడా ఎందుకయ్యా బా. ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళిద్దరు ఒకరికొకరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. అట్లా చూశాడు, చూస్తే అక్కడ పులి కనబడింది. ఆ పులి రాన్నాడంట, వాటి పులికో ఉండు. ఆ పులే పులే నా భార్య అనుకున్నాను. ఒక ఆయన హడావిడిగా వచ్చాడంట,
ఆమె కోపంగా వచ్చాడంట, భార్య ఉంది ఇంట్లో. ఆయన పొలం లోపలికి నేరుగా పోయి చాంతాడు ఉంటాడు చూశారు కదా, ఆ చాంతాడు తీసుకొని పోతా ఉన్నాడంట. ఆమె అలాగా వచ్చి అయ్యా ఏమిటి 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 సంగతి ఏంటంటే నీతో ఏగలేను, ఈ చాంతాడు తీసిపోయి ఆ మార్కెట్ ఉండేటటువంటి ఊరేసుకుంటాను. ఆ ఉండు ఉండు అంట పోయి పోయి సంచి తీసుకొచ్చిందంట. సంచి నేను చాడాలుగా పోతా ఉంటే సంచి ఎందుకంటే ఒకవేళ నువ్వు చాకుండా ఉంటే వస్తా వస్తా ఒక వీసి వంకాయలు ఎత్తుకోరా. థ్యాంక్స్. నా పేరు జయప్రకాష్. సరే మనం ఒక జోక్ వద్దాం. భార్య భర్తలు ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆ రోజు భర్త బర్త్డే, ఆమె ఏం చేసింది, ఏమండి ఇలా మీ బర్త్డే, మీకు మీకు ఇష్టమైన చికెను అవన్నీ వండుతాను, కానీ ఒక డిమా ఒక నా కండిషన్ అంత ఏంటంటే ఏం లేదు, అమ్మని తీసుకుపోయి అమ్మని తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో చేర్పించరా అన్నట. సరే అన్నాడు. వాళ్ళ అమ్మ బాధపడుతుంది, నన్నెందుకు నువ్వు వృద్ధాశ్రమంలో చేర్పిస్తావురా అంటే ఇవన్నీ కుటుంబంలో యథార్థ సంఘటనలే అన్నాక సరే తీసుకొని పోయిండు, ఇవన్నీ వంట చేసి పెట్టింది. తర్వాత వంట అయిపోయాక అతను వచ్చిండు, అతను ఎంబటి వాళ్ళ తల్లి ఊరు వచ్చింది, ఏమండి మరి తీసుకుపోయి వృద్ధాశ్రమంలో చేర్పిస్తా అన్నారు, చేర్పించలేదు. ఓహో మా అమ్మ సంగతి నాకు తెలియక మీ అమ్మ అనుకొని మీ తమ్ముడు చెప్పి వృద్ధాశ్రమంలో చేర్పించి వచ్చిన అన్నాడు. తర్వాత ఈ పరిస్థితులు ఏంటంటే మనం నవ్వాలి నవ్వించాలి, కానీ బ్రతుకు మాత్రం నవ్వుల పాలు కావద్దు. అందుకోసం మనందరం ప్రశాంతం. ఈరోజు ప్రపంచ నవ్వుల దినోత్సవము, ప్రేక్షకులకందరికీ శుభాకాంక్షలు. ఈ కాలంలోనే ఈ నవ్వులని ప్రోత్సహిస్తున్నారు, ప్రాచీన కాలంలో లేదంటున్నారు, కానీ ప్రాచీన కాలం నుంచి కూడా ఉన్నది. రాజుగారి ఆస్థానంలో విదూషకుడు ఉండేవాడు, అలాగే వీధి భాగతం వేస్తుంటే హాస్యగాడు ఆల్చిగాడు ఆల్చిగాడు అంటారు, హాస్యగాడు తప్ప ప్రత్యేకంగా ఉండేవాడు. పరిహాసము లేని వచఃప్రసంగములు, గ్రాసము లేని కొలువు కొరగానివి అన్నారు. కాబట్టి పరిహాసం లేకుండా వచఃప్రసంగం ఉండకూడదు అని చెప్పారు మన పెద్దవాళ్ళే. అందువల్ల మొదటి నుంచి కూడా ఈ హాస్యరసానికి మంచి ప్రాధాన్యత ఇచ్చేవాడు. అందువల్ల ఇవాళ ఈ టీవీ వాళ్ళు కూడా ఈ ప్రాధాన్యత ఇచ్చి జరపడం చాలా సంతోషం. ఎందుకంటే అది హృదయానికి హత్తుకున్నప్పుడు ఒక విధమైనటువంటి నరాల్లో ఉద్రేకం ఆనందం కలుగుతాయి. అది ఒక ఆనందం, అది ఒంటికి చురుకుదనాన్ని ఇస్తుంది, ఆనందాన్ని కూడా ఇస్తుంది. ఉదాహరణకి ఒక అతను విదేశాలకి వెళ్ళాడు, అతనికి కొంచెం భయం. విదేశాల్లో ఉండే స్త్రీలు ఆ రోజుల్లో గబక్కన వాళ్ళ భర్తకి విడాకులు ఇచ్చేసి ఈయన పెళ్లి చేసుకుంటారనేటువంటి భయం అనమాట. అట్లా అక్కడ అంటే కాంట్రాక్ట్ మ్యారేజెస్ ఉంటాయి అక్కడ, అటువంటి భయం. అందువల్ల ఆయన శ్మశానంలో ఉండే పోతున్నాడు. ఒక ఆమె సమాధికి విషనకర పెట్టి ఇసురుతున్నది, ఆయనకు ఆశ్చర్యం కలిగింది. సమాధికి విషనకర పెట్టి ఎవరయ్యా ఎందుకు ఇసురుతున్నది అంటే ఆ భర్త చనిపోయాడు నేననే, అందువల్ల సమాధికి విషనకర పెట్టి ఇసురుతున్నది అంటే ఆయనకు ఆశ్చర్యం వేసింది. మా దేశంలో పతివ్రతలు ఉన్నారు, బతికినంతకాలం సేవ చేశారు, కానీ చనిపోయిన తర్వాత సేవ ఎవరు చేయలేదు, ఈమె చనిపోయిన తర్వాత కూడా భర్తకి సేవ చేస్తున్నది అని సాష్టంగ నమస్కారం చేసి, అమ్మ ఏందమ్మా నీ సమస్య అంటే అప్పుడు ఆమె చెప్పింది, అయ్యా మా ఆచారం ఏంటంటే సమాధికి పూసిన సిమెంట్ ఆరక ముందు ఇంకొకరిని చేసుకోకూడదు, అందువల్ల నేను ఇసురుతున్న తొందరగా మారిపోతు చేసుకున్నాను అని చెప్పి. సరదాగా ఉంటాయి జోక్స్ అంటే. ఒక అతను వంట అతను ఒక ఆంగ్లేయుడి దగ్గర వంట చేసేవాడు. ఒకరోజు వంట చేసి పచ్చడి పెట్టాడు తిన్నదామె, చాలా బాగుంది పచ్చడి ఎలా చేసావు చెప్పమంది. మేము ఆంగ్లేయుడిని కదా ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుంది అతని ఉద్దేశం. అందువల్ల చెప్పాడు, ఏమి లేదమ్మా టామరిండ్ 1000, సాల్ట్ 1000, చిల్లీ 1000, 100 అని చెప్పేది పచ్చడి చేసే విధం. చిల్లీ 1000, టామరిండ్ 1000, సాల్ట్ 1000, 100. ఆమెకు అర్థం కాలే, ఆమె ఇంగ్లీష్ చదువుకోలేదు పాపం, ఆంగ్లో ఇండియన్ కదా, కానీ అర్థం కాలే, వివరంగా చెప్పమంది. అప్పుడు చెప్పాడు తీసుకుపోయి టామరిండ్ అంటే చింతపండు తెమ్మన్నాడు, చింతపండు తెచ్చి 1000 రోట్లో వేయమంటున్నాడు. రోట్లో వెయ్యి అంటే 1000 అని నేర్చుకున్నాడు ఎక్కడో, కాబట్టి రోట్లో 1000, సాల్ట్ 1000, ఉప్పు 1000, అలాగే చిల్లీస్ 1000, మిరపకాయలు 1000, రోట్లో వేయాలి 100 అంటే 100 పచ్చడి తయారైపోయింది. ఇట్లా సరదాగా చెప్పాడు 100 అని చెప్పి. ప్రపంచ నవ్వుల దినోత్సవానికి స్వాగతం. నా పేరు అన్న శివకృష్ణ ప్రసాద్. నవ్వు ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నాడు జంధ్యాల గారు. కాబట్టి మనం అందరం నవ్వుతూ కలకాలం జీవించడానికి ప్రయత్నించాలి. ఒక కొన్ని కవితలు చెప్తాను. ఇది పరీక్షల కాలం కాబట్టి రాజేష్ అనే అబ్బాయి పరీక్షలు రాశాడు కానీ ఫెయిల్ అయ్యాడు. పరీక్షలు రాసేసి వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళాడు.
వాళ్ళ నాన్న, ఒరే రాజేష్ పరీక్షలన్నీ బాగా రాశానన్నావు, ప్రశ్నలన్నీ రాశానన్నావు, అన్నీ సున్నాలు వచ్చాయంట్రా అన్నాడు. నాన్న, ప్రశ్నలతో పాటు జవాబులు కూడా రాయాలంట నాన్న అన్నాడు. రాజు రాణికి బాగా గాఢంగా ప్రేమించుకున్నారు. ఇద్దరు పార్క్కి వెళ్ళారు. రాజు రాణితో ఒక 10 నిమిషాల తర్వాత బయటికి వెళ్ళిపోయింది రాణి. ఫోన్ చేసింది, రాజు రాజు చెప్పు డియర్. ఏం లేదు రాజు, కాస్త ఒక 10,000 ఉంటే అప్పిస్తావా రాజు అంటున్నాడు. నా ఏటీఎం పోయింది రాణి, దాంట్లో 50,000 ఉన్నాయి, లేకుంటే ఇచ్చేవాడిని. ఏం లేదు రాజు, ఆ ఏటీఎం నాకే దొరికింది, పిన్ నెంబర్ చెప్పు డియర్ అంటున్నాడు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నా పేరు డివి సుబ్బారావు. ఒక భార్య భర్తతో అంటుంది ఏమని అంటే, ఏమండి మీరు రోజు తాగడం వలన డబ్బులు చాలా ఖర్చు అయిపోతున్నాయండి, మీరు తాగుడు మానేసేయండి అంటుంది. కానీ అప్పుడు భర్త ఏమంటాడంటే భార్యతో, ఏమే నువ్వు రోజు బ్యూటీ పార్లర్కి వెళ్తున్నావు కదా, దానివల్ల కూడా డబ్బులు ఖర్చు అవుతున్నాయి కదా అని అంటుంది. అప్పుడు భార్య అంటుంది భర్తతో, ఏమండి నేను బ్యూటీ పార్లర్ పోయేది నేను అందంగా కనబడడానికేయండి మీకోసం అని ఆమె అంటుంది అన్నమాట. అప్పుడు భర్త ఏమంటాడంటే, పిచ్చిదానా నువ్వు బ్యూటీ పార్లర్ పోయి అందంగా రావాలేదు, నేను తాగడం వల్ల రోజు నిన్ను అందంగా ఉన్నావు అని చెప్పి అనుకుంటున్నాను నేను అని అంటాడు అన్నమాట. తర్వాత ఒక భార్య భర్తతో, ఏమండి అర్జెంటుగా మాత్ర వేసుకోండి అని మంచినీళ్ళు తెచ్చిస్తుంది. ఎందుకే మాత్ర, నాకు ఆరోగ్యం బాగానే ఉంది కదా, నేనేమి రోగం అనేది లేదు కదా, నాకు బాగున్నప్పుడు నాకు మాత్రలు ఎందుకు అని అంటే, లేదండి ముందు మీరు వేసుకోండి అని అంటుంది. వెంటనే మాత్ర వేసుకుంటాడు అతను. వేసుకోగానే ఎప్పుడైనా చెప్పు నాకు, నాకు టెన్షన్గా ఉంది అని అంటాడు. ఇవాళ ఎక్స్పైరీ డేట్ అయిపోతుందండి, లాస్ట్ డే అండి ఈరోజు, అందుకని ఇచ్చానండి మీకు మాత్ర. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నా పేరు షేక్ అబ్దుల్ మజీద్. ఇప్పుడు నేను ఒక జోక్ చెప్పబోతున్నాను. ఒక భిక్షగాడు కారులో వెళ్తున్న ఒక గొప్పతను చూసి ఇలా అడుక్కుంటూ ఉన్నాడు, అయ్యా ఒక 100 రూపాయలు దానం చేయండి బాబు, మీరు 100 రూపాయలు దానం చేస్తే నేను వెళ్ళి సాదా బిర్యానీ తింటాను బాబు అన్నాడు. అప్పుడు ఆయన షాక్ అయిపోయి కారులో ఉండే పెద్ద ధనవంతుడు, ఏంటి బాబు సాదా బిర్యానీ 50 రూపాయలే కదా, నువ్వేంటి 100 రూపాయలు అడుగుతున్నావు అంటే, అప్పుడు వెంటనే బిచ్చగాడు చెప్పాడు, అయ్యా ఆ 100 రూపాయలు నాకొక్కడికే కదండి, నా గర్ల్ ఫ్రెండ్ కూడా అండి అన్నాడండి. అన్న తర్వాత, ఏంటి నువ్వు భిక్షాడు కదా నీకు గర్ల్ ఫ్రెండ్ అంటే, అయ్యా ఆశ్చర్యపోకండి అయ్యా, ఒకప్పుడు నేను కూడా మీలాగా కారులో తిరిగి కోటీశ్వరుని అండి, ఆ అమ్మాయిని గర్ల్ ఫ్రెండ్గా చేసుకుంటా దాన్ని మేపలేక నేను భిక్షగాడిని అయ్యానయ్యా, ఇప్పుడు నేను అడుక్కుంటూ తింటున్నానండి అన్నాడండి. అలాగే ఇప్పుడు ఇంకో జోక్ అండి, భార్యాభర్తల మధ్య జోకు. భర్త రాత్రిపూట హాల్లో కూర్చొని దోమలు చంపుకుంటూ ఉన్నాడండి. హడావిడిగా భార్య వచ్చింది అక్కడికి. ఏమండి ఏం చేస్తున్నారండి అని అడిగితే, ఏం లేదే దోమల్ని చంపుతున్నాను అన్నాడు. రాత్రిపూట దోమలు చంపడం అంటే, లేకపోతే రాత్రిపూట దోమలు చంపక మనుషులను చంపుకుంటూ కూర్చోమంట అన్నాడు. సరేనండి దోమలు చంపుతున్నారు మంచి పనే, ఎన్ని దోమలు చంపారండి అని అడిగితే, ఒక 20 చంపానే, 15 ఆడదోమలు, 5 వచ్చి మగదోమలు అని చెప్పారు. ఏంటి రాత్రిపూట ఆడదోమలు మగదోమల, అవి అడవి మగవని మీరు ఎలా కనిపెట్టారని అంటే, అబ్బాబ్బే అదేం పెద్ద పనే కాదే, రోజు నిన్ను నన్ను చూస్తున్నాను కదా, 15 దోమలు వచ్చి అద్దం ముందు నిలబడ్డాయి, 5 దోమలు వచ్చి బీర్సీ సప్పకం నిలబడ్డాయి, దాన్ని బట్టే కనుక్కున్నాను ఈ మగదోమలు ఆడదోమలు అన్నారు. అతడు భార్య, అలాగా అని ఆశ్చర్యపోయింది. ఇంకోటి ఏంటంటే, చిన్న ప్యారడీ సాంగ్ అండి. పెళ్లి చేసుకున్న భర్త భార్య మీద భయంతో ఒక పాట పాడుతున్నాడు అండి. మనందరికి తెలిసిన సాంగే జయమ్ము నిశ్చయమురా సాంగ్, మీకు అందరికి తెలిసిందే, దాన్ని కొంచెం ప్యారడీగా అండి. జయమ్ము నిశ్చయమురా భయమ్ము లేదురా, జన్మలోన భార్యకెప్పుడు లొంగబోకురా ఎదురు తిరగరా, జయమ్ము నిశ్చయమురా భయమ్ము లేదురా, జన్మలోన భార్యకెప్పుడు లొంగబోకురా ఎదురు తిరగరా, భార్య ప్రేమ పిచ్చివాడి చేతిరాయిరా, భార్య ప్రేమ పిచ్చివాడి చేతిరాయిరా, అదెట్లు తగులునో ఎవరు చెప్పలేరురా చెప్పలేరురా, తగలగానే బుర్రా గుండె పగిలిపోవురా పగిలిపోవురా, జయమ్ము నిశ్చయమురా భయమ్ము లేదురా, జన్మలోన భార్యకెప్పుడు లొంగబోకురా ఎదురు తిరగరా. చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా యాక్ట్ ఛానల్ వారు నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో నా వంతుగా నేను జోకులు కాదు కానీ ఒక 3 పాటల ప్యారడీ పాడదలుచుకున్నాను. ఆ ప్యారడీ సాంగ్స్ కూడా, ఒకటి పాపులర్ సాంగ్ వేషము మార్చాను భాషను మార్చానని గుండం కథలో ఉందండి, అది ఎలా ఉంటుందంటే, మీసము నెరిసెను గడ్డ
అద్దము నెరిసెను అసలు మొత్తం మెరిసెను అయినా మనిషి మారలేదు అతని యావచ్చావలేదు మీసము నెరిసెను గడ్డము నెరిసెను అచ్చట ఇచ్చట అంతా మెరిసెను అయినా మనిషి మారలేదు లోపలి యావచ్చావలేదు ముఖము దేహము ముడతలు పడెను ప్రతి అవయవము జవ జవలాడెను షుగరు బీపీ బోర్డరు దాటెను షుగరు బీపీ బోర్డరు దాటెను అలసిన హార్టు ఫస్ట్ బెల్లు కొట్టెను అయినా మనిషి మారలేదు అతని యావత్సావలేదు. ఇదండి ఈనాటి ప్రపంచ నవ్వుల దినోత్సవం ప్రత్యేక కార్యక్రమం. మరో ప్రత్యేక కార్యక్రమంలో మరో ప్రత్యేక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్కారం. మీ సింగం శెట్టి మురళీమోహన్ రావు.